హాయ్ అండి, నమస్తే. వైతరణి తరువాయి భాగం. స్నేహంగా మొదలైన రామ్ప్రసాద్ సుకన్యల పరిచయం రోజు రోజుకి బలపడసాగింది. ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేని స్థితికి వచ్చారు. సుకన్య జ్ఞాపకాల నుంచి ఆమె భర్త ప్రతిరూపం ఏనాడో చెరిగిపోయింది. ఆమె మది నిండా ఇప్పుడు రామ్ప్రసాద్ నిండిపోయాడు. రాత్రిలో ఆమెకు నిద్ర పట్టడం లేదు, అతని జ్ఞాపకాలతోనే గడిచిపోతుంది. రామ్ప్రసాద్లో కూడా విపరీతమైన మార్పు వచ్చింది. వైతరణి కవగిరిలో ఉన్నప్పుడు ఆమె స్థానంలో సుకన్య ఉన్నట్లుగా అనిపించసాగింది. ఓవైపు భార్యకు అన్యాయం చేస్తున్నాను అనే ఆలోచన కూడా అతన్ని వేధిస్తుంది. కానీ సుకన్యపై ఏర్పడ్డ ఆకర్షణ అతన్ని ఉన్మాదిగా మార్చేస్తుంది. సుకన్య రామ్ప్రసాద్ల మధ్య చనువు బాగా పెరిగింది. క్రమేణా వైతరణికి మానసికంగా శారీరకంగా దూరం అవ్వసాగాడు అతను. భర్త తన నుండి దూరం అయిపోతున్నాడేమో అన్న అనుమానం ఆమెకు ఏర్పడింది. ఆమె ఎంతో కలవరపడసాగింది. కారణాలు ఆలోచించసాగింది. తను రామ్ పట్ల ఏవైనా అతిగా అసభ్యంగా ప్రవర్తించానా, తనకు తెలియకుండానే ఆయన మనసుని బాధ పెట్టానా, అతనికి సుఖం అందించడంలో తేడా ఏదైనా వచ్చిందా, ఏమీ అర్థం కావటం లేదు ఆమెకు. మరెందుకు రామ్ తనకి దూరమైపోతున్నాడు? ఒక్కసారిగా అంత నిర్లిప్తంగా ఎందుకు మారిపోయాడు? అడిగినా సరిగా సమాధానం చెప్పడం అసలేం జరిగిందో అనుకుంటూ తనలో తానే మదనపడసాగింది వైతరణి. రామ్ప్రసాద్ సుకన్యలు బాగా దగ్గరయ్యారు. ఇద్దరూ కలిసి సినిమాలకి, షికార్లకి, పార్కులకి, ప్రేమయాత్రలకి తిరగసాగారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి వచ్చారు. వైతరణలో లేని కొత్త కొత్త అందాలు సుకన్యలో కనిపించసాగాయి అతనికి. సుకన్య పొందులో ఎంతో సుఖం అనిపిస్తుంది అతనికి. రామ్ప్రసాద్తో కలిసి అనుభవిస్తున్న ప్రతీక్షణం సుకన్యలో కొంగ్రొత్త కాంతులు వెదజల్లసాగాయి. రామ్ప్రసాద్తో గడుపుతున్న ప్రతి నిమిషం కొత్తగానే అనిపించసాగింది సుకన్యకు. ఆమెలోని ప్రతి అణువణువు రామ్ప్రసాద్నే కోరుకోసాగాయి. రామ్ సుకన్యల స్నేహం వైతరణికి తెలియదు, ఆమె దృష్టికి రాదు. సుకన్య రాముల సాన్నిహిత్యం ఆనోటా ఈనోటా పడి మురారి దృష్టికి వచ్చింది. రామ్ప్రసాద్ని ఏనాడు అనుమానించిన మురారి ఆ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నాడు. వైతరణి రామ్ప్రసాద్తో మానసికంగా కుంగిపోసాగింది. దాంతో అన్నం కూడా సరిగా సహించడం లేదామెకు. ఈ మధ్య ఎందుకో ఒంట్లో నలతగా ఉంటున్నట్లుగా అనిపించసాగింది. వైతరణికి 2-3 సార్లు కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించింది. ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదామె. రామ్ప్రసాద్ సుకన్యల వ్యవహారం మురారికి అనుమానం కలిగించసాగింది. అతన్ని విషయం అడిగి నివృత్తి చేసుకోవాలి అని చాలాసార్లు అనుకున్నాడు. కానీ ఏదో మొహమాటం అడ్డొచ్చి అడగలేకపోయాడు. వైతరణిని తలుచుకున్నప్పుడల్లా మురారికి జాలి కలుగుతుంది. తన మనసులోని మాట భార్య బృందావనికి చెప్పాలి అనుకున్నాడు. కానీ ఆడవారి నోటి మాట ఇంటర్నెట్ కన్నా వేగంగా ప్రయాణిస్తుందని అనుమానంతో వెనుకంజ వేశాడు. ఒకసారి రామ్ప్రసాద్ సుకన్యలు పార్కులో కలుసుకున్నారు. సుకన్య ఒడిలో పడుకున్నాడు రామ్. అతని ముంగురులు సవరించసాగిందామె. అతనికి ఎందుకో హఠాత్తుగా భార్య గుర్తుకొచ్చింది. మనసులో ఓ విధమైన బాధ కలిగింది. తను చేస్తున్న పని ఎవరూ సమర్థించరు. వైతరణికి చేస్తున్న అన్యాయం ఎవ్వరూ క్షమించరు. అతను మూడవుట్ అయ్యాడు. హే, ఏమైంది, ఉన్నట్లుండి అలా సైలెంట్ అయ్యావు? అడిగింది సుకన్య. సుకన్య, ఎందుకో నాకు వైతరణికి అన్యాయం చేస్తున్నానేమో అనిపిస్తుంది అని చెప్పాడు. ఓహో రామ్, ఎందుకని ఆలోచిస్తావు? ఇప్పుడేమైందని? వైతరణికి నీ భార్యగా స్థానం ఉంది, దానికేమీ లోట్లేదు. ఇకపోతే మన విషయం అంటావా? ఇద్దరం ఒకరినొకరు కోరుకుంటున్నాం, ఆనందం పంచుకుంటున్నాం, అందులో ఎలాంటి తప్పు కనిపించడం లేదు నాకు. అయినా పిచ్చి ప్రసాద్, ఇది మగవాళ్ళకి మామూలు విషయమే కదా. ఇంకా చెప్పాలంటే గర్ల్ఫ్రెండ్ని మెయింటైన్ చేయడం మగాళ్ళ స్టామినా పెంచే విషయం. ఇల్లాలు ప్రియురాలు ఇద్దరిని కలిగి ఉండడం మీ స్టేటస్ సింబల్. దీనికై ఇంత ఏదైపోకు ప్రసాద్, టేక్ ఇట్ ఈజీ మ్యాన్ అంటూ అతడి పెదాలని తన పెదాలతో మూసింది సుకన్య. ఆమె మాటలకి చేష్టలకి రెచ్చిపోయాడు. అతనిలో ఏ మూలో దాగున్న కాస్తంత మానవత్వం, సంస్కారం కూడా మటుమాయమైపోయాయి. సుకన్య పెదవుల తేనామృతం జుర్రుకున్నాడు ఆత్రుతగా. ఆ రోజు సాయంత్రం సుకన్యతో కలిసి ఆమె ఇంటికొచ్చాడు రామ్. సుకన్య తల్లిదండ్రులు ఏదో పని మీద ఢిల్లీ వెళ్లారు. 10 రోజుల వరకు అక్కడే ఉంటారు, రారు. ఆ రాత్రి అక్కడే ఉండమంది సుకన్య. రామ్ప్రసాద్ ఇంటికెళ్ళాలి అన్నాడు. కానీ సుకన్య బలవంతం చేసి పట్టుపట్టింది. కాదనలేకపోయాడు అతను. రామ్కి రకరకాల వంటకాలు కోరికోరి తినిపించింది సుకన్య. ఆ రాత్రి సుకన్య రామ్ప్రసాద్లకి మరో తొలి రాత్రి అయ్యింది. ఇక్కడ ఇంటి దగ్గర వైతరణి అతని కోసం ఎదురుచూస్తుంది. ఎంతకీ అతను రాకపోయేసరికి ఆమెలో ఆందోళన మొదలైంది. రకరకాల ఆలోచనలు, అనుమానాలు ఆమె మెదడును తొలిచివేయసాగాయి. అనుకోకుండా ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చిందేమో, కనీసం తనకి ఓ మాట కూడా చెప్పలేదే.
బహుశా ఎక్కడికైనా ముఖ్యమైన పనుండి ఆగిపోయారేమో. కాలేజీకి ఫోన్ చేసింది, కానీ అవతల వైపు ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. తన పిచ్చి కానీ ఈ టైంలో ఎవరుంటారు అనుకుని పెట్టేసింది. ఓ మాట మురారిని అడిగితే బృందావని ఇంటికి వెళ్ళింది వైతరణి. ఆమెను చూసి సంతోషంగా ఆహ్వానించింది బృందావని. ఆమెలో కనిపిస్తున్న ఆందోళన గమనించింది. ఏం వైతరణి అలా ఉన్నావు, ఏం జరిగింది అడిగింది ఆమె భుజంపై చేయి వేస్తూ. ఏం లేదు బృంద, రామ్ ఇంకా ఇంటికి రాలేదు, మురారి గారికి ఏమైనా తెలుసుంటుందేమో అని వచ్చాను. ప్లీజ్ ఓసారి ఆయన్ని అడగవా అంది కంగారు పడుతున్నట్లు. నువ్వు ఊరికే టెన్షన్ పడకు, నేను కనుక్కుంటానుండు అంటూ మురారిని కేకేసింది బృందావని. అప్పుడే స్నానం చేసి తల తుడుచుకుంటూ హాల్లోకి వచ్చాడు మురారి బృందావని పిలుపు విని. వైతరణిని చూసి పలకరింపుగా నవ్వాడు మురారి. కూర్చోండి, అలా నిలబడే ఉన్నారేమిటి అన్నాడు తను కూర్చుంటూ. రామ్ ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళారో మీకేమైనా చెప్పారేమో కనుక్కుందామని వచ్చాను. ఎందుకో నాకు చాలా భయం వేస్తుంది, కాలేజీకి కూడా ఫోన్ చేశాను, ఎవరూ లిఫ్ట్ చేయటం లేదు అంది బృందావని చేతిని గట్టిగా పట్టుకుంటూ. ఆమె చెయ్యి వణకటం గమనించిన సుకన్య కళ్ళతోనే ధైర్యం చెప్పింది. మురారి వైపు చూసింది మీకేమైనా తెలుసా అన్నట్లు. ఇంకా రాలేదా, ఎక్కడికి వెళ్ళాడబ్బా, ఈరోజు మధ్యాహ్నమే అతను కాలేజీ నుంచి వెళ్ళిపోయాడే. ఎక్కడికి వెళ్తున్నాడో నాకు కూడా చెప్పలేదు, బహుశా ఇంటికే వచ్చాడని నేననుకుంటున్నాను. మీ ఇద్దరూ కలిసి ఏదైనా ప్రోగ్రాం వేసుకున్నారేమో అనుకున్నా అన్నాడు మురారి. ఆ మాట వినగానే ఆమెలో ఇంకా టెన్షన్ పెరిగిపోయసాగింది. వస్తారులే తరణి, ఏదో అనుకోని పనిపడి ఉంటుంది, అంత మాత్రానికి అలా టెన్షన్ పడిపోకు. రామ్ ఏమన్నా చిన్నపిల్లాడా తప్పిపోవడానికి, ఇంకాసేపటికైనా రాకపోతాడా, నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించకు. అంతగా అయితే నువ్వు కూడా ఇక్కడే ఉండు, రామ్ వచ్చాకే వెళ్దు గాని అంది వైతరణికి ధైర్యం చెబుతూ బృందావని. పర్లేదు నేను వెళ్తాను బృందా అంది బయలుదేరుతూ. మరోసారి ధైర్యం చెప్పింది బృందావని. మురారి కూడా ఆమెకి ధైర్యం చెప్పాడు. ఆలోపు తను అక్కడా అక్కడ ఫోన్ చేసి కనుక్కుంటానులే అని చెప్పాడు. మురారికి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వచ్చింది ఆమె. ఏం చేయాలో పాలుపోవడం లేదు ఆమెకు. రామ్ ఎప్పుడూ రాత్రులు ఆలస్యంగా ఇంటికి రాలేదు. ఈ మధ్యకాలంలో రామ్ప్రసాద్లో వచ్చిన మార్పుతో ఇంకాస్త భయమయ్యేసాగింది ఆమెకు. ఆమె మనసు పరిపరి విధాలు ఆలోచించసాగింది. రామ్ కోసం హాల్లోనే ఎదురు చూడసాగింది. ఆమె ఇంటికి వెళ్ళిపోయాక మురారి గుమ్మం వైపే చూస్తూ ఓ మారు గాఢంగా నిట్టూర్చాడు. ఏంటన్నట్లు సైగ చేస్తూ మురారిని సమీపించింది బృందావని. ఆమెలో ఏదో అనుమానం మొలకెత్తింది. ఆ విషయం ఆమె మొహంలో స్పష్టంగా గమనించిన మురారి, అవును బృంద, నీ అనుమానం నిజమే, ఈ మధ్య రామ్ప్రసాద్లో చాలా మార్పు వచ్చింది. అసలు రామ్ప్రసాద్ లాంటి ఉన్నతమైన వ్యక్తి ఆ విధంగా మారడం నేను నమ్మలేకపోయాను ముందు, కానీ నిజాలు స్పష్టంగా కనిపించాక నమ్మక తప్పలేదు అన్నాడు మురారి. అర్థం కావటం లేదు మురారి, ఏం జరిగింది అడిగింది భర్తను ఆతృతగా బృందావని. ఈ మధ్య మా కాలేజీలో సుకన్య అనే ఆవిడ కొత్తగా జాయిన్ అయ్యింది, చాలా అందంగా ఉంటుంది, అంతకంటే అందంగా మాట్లాడుతుంది, కానీ ఎవరితోనూ ఆమె చనువుగా ఉండేది కాదు. ఆమెతో చనువు పెంచుకోవాలి అని ప్రయత్నించినా సాధ్యపడలేదు ఎవరికి. కానీ ఏం విచిత్రం జరిగిందో తెలియదు, రామ్ప్రసాద్తో ఆమె చనువుగా ఉండసాగింది. సహజంగా అందరితో కలిసిపోయి కలివిడిగా ఉండే రామ్ప్రసాద్ ఆమెతో కూడా చాలా సరదాగా చనువుగా ప్రవర్తించసాగాడు. వారి మధ్య సాన్నిహిత్యం గురించి రకరకాలుగా ఎంతోమంది నాకు చెప్పారు. రామ్ప్రసాద్ వ్యక్తిత్వం కలుపుగోలుతనం తెలిసిన వ్యక్తిగా పెద్దగా వారి మాటల్ని నేను పట్టించుకోలేదు. కానీ ఓసారి స్టాఫ్ రూమ్లో మోతాదుకు మించిన వారి ప్రవర్తన కళ్ళారా చూశాను. అప్పటి నుండి నాకు వారిని అనుమానించాల్సి వచ్చింది. రామ్ప్రసాద్ని ఆ విషయమై అడగాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ ఏదో తెలియని మోహమాటం అడ్డొచ్చి అడగలేకపోయాను. పబ్లిక్గానే వారు పార్కులకి షికార్లకి తిరుగుతున్నారు అని తెలిసింది. సమయం చూసి రామ్ప్రసాద్ని హెచ్చరించాలి అని అనుకున్నాను, నీకు విషయం చెప్పాలనుకున్నాను, కానీ అది ఆమెకు తెలిస్తే ఆమె కుంగిపోతుందని నీకు చెప్పలేకపోయాను. కానీ ఈరోజు చెప్పక తప్పడం లేదు. ఆమెను చూస్తుంటే నాకు జాలేస్తుంది బృంద. రామ్ప్రసాద్ ఎందుకలా మారిపోయాడో అర్థం కావడం లేదు. మరి ఆ సుకన్య ఏం మంత్రం వేసిందో కూడా అర్థం కావడం లేదు. కాలేజ్ అంతా వారి గురించే కోడై కూస్తుంది. తాత్కాలిక ఆకర్షణ నుంచి బయటపడతాడేమో అనుకున్నాను, కానీ వారిద్దరి మధ్య సంబంధం రోజు రోజుకి బలపడుతుంది. ఎన్నిసార్లు ఆలోచించినా ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. పోనీ ధైర్యం చేసి రామ్ప్రసాద్ని హెచ్చరించలేకపోతున్నాను, ఏ విపరీత పరిణామాలకు ఏర్పడతాయో. పాపం వైతరణి పరిస్థితే నాకు చాలా ఆందోళన కలిగిస్తోంది అని చెప్పాడు మురారి. మురారి చెప్పింది విన్నాక బృందావని కంపించిపోయింది, నమ్మలేకపోయింది. రామ్ప్రసాద్ అలా మారిపోయాడంటే ఆమెకి నమ్మబుద్ధి కావడం లేదు. అతనిది ఎంత మంచి మనసు ఆమెకి తెలుసు.
వైతరణ్ అంటే అతనికి ఎంత ప్రాణమో తెలుసు. వాళ్ళిద్దరి అన్యోన్యత చూసి చాలాసార్లు ఈర్ష్యపడింది కూడా ఆమె. వైతరణి అదృష్టానికి ఎంతో సంతోషపడింది. కానీ విధి ఇలా చేస్తుంది అని ఊహించలేకపోయింది. స్థానమైపోయింది ఆమె. బహుశా అతనిక ఈ రాత్రికి రాడనుకుంటాను బృందా, సుకన్యతో కలిసి ఎక్కడో ప్రోగ్రాం వేసుకుని ఉంటాడు అన్నాడు మురారి. ఆమెను తలుచుకుంటే చాలాసేపు బాధపడ్డారు ఇద్దరు. ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాల్సిన బాధ్యత తమకుందని, ఎలాగైనా రామ్ప్రసాద్ను కదిలించి అతనిలో మార్పుకి నాంది పలకాలని నిర్ణయించుకున్నారిద్దరు. అక్కడ ఇంట్లో వైతరణి భోజనం కూడా చేయకుండా రామ్ప్రసాద్ కోసం ఎదురుచూస్తుంది. తలుపు వైపే చూస్తూ సోఫాలోనే కూర్చుండిపోయింది. ఎదురుచూసి ఆమె కళ్ళు అలసటతో మూతలు పడ్డాయి. అప్పుడప్పుడు ఉలిక్కిపడి లేచి చూస్తుంది. ఎంతకు రామ్ప్రసాద్ జాడ కానరావటం లేదు. ఏడ్చి సొమ్మసిల్లిపోయింది వైతరణి. కాలింగ్ బెల్ మోగసాగింది. ఉలిక్కిపడి లేచిందామె. తల తిరుగుతున్నట్లుగా అనిపించింది. ఎంతో నీరసించిపోయిందామె. తలుపు తీయగానే రామ్ప్రసాద్ కనిపించాడు. అంత నీరసంలోనూ సంతోషంగా నవ్విందామె రామ్ప్రసాద్ను చూసి. ఆమెను గమనించినట్లుగానే విసురుగా లోపలికి ప్రవేశించాడు రామ్ప్రసాద్. కనీసం కటసీ కోసమైనా ఆమెను పలకరించలేదు. గదిలోకి వెళ్ళి అలసటగా పడుకున్నాడు. బెడ్పై షూస్ కూడా తీయకుండానే. చివుక్కుమంది వైతరణి హృదయం. రామ్ప్రసాద్ని అనుసరిస్తూ తను బెడ్రూంలోకి వెళ్ళింది. రామ్ప్రసాద్ బూట్లు విప్పుతూ, రాత్రంతా ఎక్కడికెళ్ళారు రామ్, నాకెంత భయం వేసిందో తెలుసా, రాత్రి మీరు భోంచేశారో లేదు, నీకోసం ఎదురుచూస్తూ నేను అలాగే పడుకున్నాను తెలుసా, ఎందుకు రాలేదు రామ్, ఇక్కడ నేనెంత టెన్షన్ పడుతున్నానో తెలుసా, కనీసం ఫోన్ కూడా చేయలేదు మీరు, మీకేమైందో, ఎక్కడుండిపోయారో, ఏ పరిస్థితుల్లో ఉండిపోయారో అర్థం కాక ఎంత కుమిలిపోయానో తెలుసా. ఆమెకు ఏడుపొచ్చింది. ఆమె కళ్ళ నుంచి జారిన కన్నీటి బొట్లు రామ్ప్రసాద్ పాదాలపై టపటపా పడ్డాయి. ఒక క్షణం రామ్ప్రసాద్ హృదయం కంపించిపోయింది. మనసు బాధతో మూలిగింది. వణుకుతున్న ఆమె ముఖం వైపు చూడలేకపోయాడు. అంతలోనే సుకన్య పొందు గుర్తుకొచ్చింది. వైతరణిపై జాలి కాస్త చికాకుగా అసహ్యంగా రూపుదిద్దుకుంది. మానవత్వం మర్చిపోయాడు. ఏ, ప్రతిదీ నీకు చెప్పిచేయాలా, ఎన్నో పనులుంటాయి, అవన్నీ నీకు అవసరమా, పస్తు పడుకోమని ఎవరు చెప్పారు, ఆ కాస్త ఏమైనా అయితే నేను దోషినవ్వాలి, ప్రతి చిన్న విషయానికి రాద్ధంతం చేయడం మీ ఆడవాళ్ళకి అలవాటైపోయింది, ఇప్పుడేమైందన్న ఏడుపు, నేను బాగానే ఉన్నానుగా, ఇంటికి వచ్చేసరికి మొదలు అంటూ కోపంతో విసుక్కున్నాడు. కాళ్ళు లాగేసుకుని దగ్గరగా పెట్టుకున్నాడు. రామ్ప్రసాద్ ప్రవర్తనకి మాటలకి బిక్క చచ్చిపోయింది వైతరణి. అలాగే ఏడుస్తూ హాల్లోకి పరిగెత్తింది. అలసటగా కళ్ళు మూసుకున్నాడు రామ్ప్రసాద్. వైతరణి దిగాలుగా కూర్చుని కనిపించింది బృందావనకి. రాత్రంతా నిద్రలేనట్టుగా, ఏడ్చినట్లుగా, మొహం ఉబ్బినట్లుగా అనిపించింది. అనుమానంగా వైతరణిని సమీపించింది బృందావని. ఏం జరిగింది అని అడిగింది. మౌనమే ఆమె సమాధానమయ్యింది. చెప్పమన్నట్టుగా రెట్టించింది బృందావని. ఆమె ఈ మధ్యకాలంలో రామ్ప్రసాద్లో వచ్చిన మార్పుని, అతని ప్రవర్తనని బృందావనికి చెప్పింది. అంతా విన్న బృందావని బాధగా వైతరణిని ఓదార్చింది. ఇక నిజాలు దాచి లాభం లేదనిపించింది బృందావనికి. రామ్ప్రసాద్ గురించి తన భర్త ద్వారా తెలిసిన విషయాలు ఆమెకి చెప్పటమే న్యాయం, స్నేహితురాలుగా తన కర్తవ్యం. ఒక నిర్ణయానికి వచ్చింది బృందావని. వైతరణి, బాధపడకు, రామ్ప్రసాద్లో వచ్చిన మార్పుకి కారణం నాకు తెలుసు. ఆశ్చర్యంగా బృందావనని చూసిందామె. అవును వైతరణి, ఈ మధ్య నాకు తెలిసింది, నీకు చెబుదాము అని అనుకుంటూనే ఎందుకో ఆగాను, కానీ ఈరోజు చెప్పక తప్పడం లేదు అంటూ ఆగింది. ఆమెకేమీ అర్థం కాలేదు. బృందావన్ ఏం చెప్పబోతుందో అన్న ఆందోళన ఆమెలో మొదలైంది. తరణి, ఈ మధ్య వాళ్ళ కాలేజీలో కొత్తగా లెక్చరర్గా జాయిన్ అయిన సుకన్యతో చాలా చనువుగా ఉంటున్నాడట. కొత్తగా పెళ్ళయి భర్తను కోల్పోయిన సుకన్య తన అందంతో రామ్ప్రసాద్ని కట్టిపడేసింది అని తెలిసింది. సుకన్య ఆకర్షణలో పూర్తిగా చిక్కుకుపోయాడట అతను. అతను మంచివాడే, కానీ ఏం మాయ చేసిందో ఆ సుకన్య. అదే ఇటీవల అతనిలో వచ్చిన మార్పుకి కారణమని అనుకుంటున్నాను. ఏది ఏమైనా నువ్వు ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఈ ఆకర్షణలన్నీ తాత్కాలికమే. ఈ సమస్యను నీకు నీవే పరిష్కరించుకోవాలి. జాగ్రత్తగా రామ్ప్రసాద్తో మాట్లాడు. నిజానిజాలు అతని ద్వారానే తెలుసుకోవడానికి ప్రయత్నించు. నిదానంగా మాట్లాడి అతన్ని మార్చడానికి ప్రయత్నించు. ఏమాత్రం ఉద్రేకానికి లోను కాకు. స్వతహాగా అతని మనస్తత్వం నీకు తెలియంది కాదు, చెప్పింది బృందావని. ఆ మాటలు విన్న వైతరణి తట్టుకోలేకపోయింది. భూమ్యాకాశాలు బద్దలైనట్లు అనిపించింది ఆమెకు. ఒక్కసారిగా లోకం చీకటైపోతే బాగుండు అనిపిస్తుంది ఆమెకు. వెంటనే తన ప్రాణం పోతే ఇంకా బాగుంటుందనిపిస్తుంది. తమాయించుకోలేకపోతుందామె. భోరున ఏడుస్తూ బృందావనని చుట్టుకుపోయింది. వైతరణి, ప్లీజ్ నువ్వు కంట్రోల్గా ఉండాలి, ఇలా బేలవైపోకు, ఇప్పటికీ మించిపోయింది లేదు. రామ్ప్రసాద్ని మార్చగల స్థైర్యాన్ని కూడగట్టుకో. అతని మనసు నీ మాటల్ని తప్పక అర్థం చేసుకుంటుంది, అంది ఓదారుస్తూ.
బృందావని మాటలు ఆమెలో ఆశలు రేకెత్తించాయి. అవును, జరిగిందేదో జరిగింది. రాంప్రసాద్ తనవాడు, తన మనసుని అర్థం చేసుకోగలడు. అత్యంత గాఢంగా ప్రేమించాడు. గ్రహణం లాంటి ఆకర్షణలో చిక్కుకున్నాడు. దాన్ని తొలగించాలి. తిరిగి అతన్ని తనవాడిగా చేసుకోవాలి. దృఢంగా మనసులో నిశ్చయించుకుందామే. కన్నీళ్లు తుడుచుకుంది. ఆప్యాయంగా బృందావని చేతిని నొక్కింది. ఆమెలో కనిపిస్తున్న ఆత్మస్థైర్యాన్ని గమనించింది బృందావని. సంతోషంగా ఆమె భుజం నొక్కి మరోసారి ఆమెకి ధైర్యం చెప్పి వెళ్ళింది. బృందావని వెళ్ళాక మరలా కాస్త బేలతనం ఆమెలో చోటు చేసుకుంది. కానీ అంతలోనే తనకు తాను సర్ది చెప్పుకుని ధైర్యంగా రాంప్రసాద్ కోసం ఎదురుచూడసాగింది. రాత్రంతా కళ్ళు కాయలు కాచేలా అతని కోసం ఎదురుచూడసాగింది వైతరిణి. ఆ రోజు ఉదయం నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదామె. తెల్లవారుజాముకి ఆమెకు మైకం లాంటిది కమ్మింది. ఆమెకు తెలియకుండానే అచేతనంగా పడిపోయింది. తెల్లారాక ఎలాంటి అలికిడి లేకపోవడం గమనించిన బృందావని కాస్త కంగారుగా వైతరిణి ఇంట్లోకి ప్రవేశించింది. స్పృహ తప్పి పడి ఉన్న వైతరిణిని గమనించి మాన్పడిపోయింది. కదిలించినా ఎలాంటి స్పందన లేకపోవడంతో భయంతో భర్తకి విషయం తెలిపి ఇద్దరూ కలిసి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో వైతరిణికి అన్ని పరీక్షలు చేసి నిలతప్పింది అని చెప్పారు. విషయం తెలిసిన బృందావని మురారిలు చాలా సంతోషించారు. వైతరిణిని అభినందించారు. బాగా రెస్ట్ తీసుకోవాలని, బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని, ఆందోళనను పూర్తిగా విడనాడాలని చెప్పింది డాక్టర్. ఇంటికొచ్చాక వైతరిణి మనసు ఉత్సాహంతో ఉరకలు వేసింది. తల్లిని కాబోతున్నాననే ఆనందం ఆమెకు అన్ని మనోవ్యధల నుంచి దూరం చేస్తుంది. మురిపెంగా కడుపును తడుముకుంది. ఎప్పుడు రాంప్రసాద్ ఇంటికి వస్తాడా, ఎప్పుడు తనకి ఈ విషయం తెలియచేసి అతని బాహువుల్లో ఒదిగిపోవాలని ఆమె ఎదురు చూస్తుంది. బృందావని వచ్చి మందులిచ్చి, ఇక నువ్వు విశ్రాంతి తీసుకువైతరని, రాంప్రసాద్ వస్తాడులే అని చెప్పెళ్ళింది. రాంప్రసాద్ కోసం ఆ రాత్రంతా ఎదురు చూస్తూనే ఉంది వైతరిణి. కానీ రాంప్రసాద్ ఆ రాత్రి కూడా రాలేదు. భర్త కోసం ఎదురు చూసి చూసి సోఫాలోనే కూలబడి నిద్రపోయిందామె. తెల్లారి 9 గంటలకు మెలకువ వచ్చింది వైతరిణికి. ఉలిక్కిపడి లేచిందామె. ఇల్లు మొత్తం కలయి చూసింది. రాంప్రసాద్ వచ్చాడేమో అని. కానీ రాంప్రసాద్ రాలేదు. చాలా బాధ అనిపించింది ఆమెకు. కానీ తను గర్భవతినన్న విషయం గుర్తుకొచ్చి హద్దులేని ఆనంద పాంచుల్ని చేరింది ఆమె మనస్సు. ఈ విషయం భర్తకు చెప్పాలని ఆమె మనస్సు తెగారాట పడిపోతుంది. ఇంటికొచ్చిన భర్త ఈ విషయం విని ఎంత మురిసిపోతాడో. అప్పుడు రాంప్రసాద్ ముఖంలో, కళ్ళల్లో కనిపించే ఆనందం చూడాలి అనుకుంటూ పరిపర విధాల ఆలోచిస్తుందామె. ఎలాగైనా ఈ శుభవార్త రాంప్రసాద్కి ఓ ప్రత్యేక రీతిలో వైవిధ్యంగా చెప్పాలి. ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చిందామె. ఎప్పుడో సరదాగా ప్రాక్టీస్ చేసిన చిత్రకళ ఆమెకి ఆ రోజు పనికొచ్చింది. ముద్దు ముద్దుగా కనిపించే ఓ చిన్నారి బొమ్మ గీసింది. పైన హలో ఫాదర్, టు బి కంగ్రాచులేషన్స్ అని ఓ క్యాప్షన్ అందంగా రాసింది. దాన్ని రాంప్రసాద్ టేబుల్పై ఉంచింది. అలా ఆ ఆర్ట్ని రాంప్రసాద్ టేబుల్పై ఉంచాక ఆమెలో ఓ విధమైన ఆనందంతో కూడిన ఆతృత కలగసాగింది. రాంప్రసాద్ దాన్ని చూసి ఎలా స్పందిస్తాడో అని ఆలోచించసాగింది. ఆ రాతంతా రాంప్రసాద్ కోసం ఎదురు చూస్తూనే గడిపిందామె. తెల్లార్లు ఆమె నిద్ర లేకుండా గడిపింది. కానీ రాంప్రసాద్ అక్కడ సుకన్యతో ఆనందడోలికల్లో మునిగి తేలుతున్నాడు. అప్పటికీ రాంప్రసాద్ ఇంటికి వెళ్ళక 3 రోజులు గడిచిపోయాయి. రేపోసారి ఇంటికి వెళ్ళి రావాలి అనుకున్నాడు. పరధ్యానంగా మారిపోయిన రాంప్రసాద్ చెవిని చిన్నగా కొరికింది సుకన్య. ఉలిక్కిపడి నవ్వుతూ సుకన్య కళ్ళలోకి చూసి ఆమె ఎదలో ఒదిగిపోయాడు రాంప్రసాద్. ఏదో అలికిడవడంతో అప్పుడే మగతలోకి జారుకున్న వైతరిణి చటుక్కున కళ్ళు తెరిచి చూసింది. రాంప్రసాద్ వేగంగా తన గదిలోకి వెళ్తూ కనిపించాడు. ఒక్కసారిగా ఆమె కంగారు పడింది. లేచి రాంప్రసాద్ని అనుసరించింది. ఆమె తనను సమీపించేలోగానే విసురుగా గది తలుపులు వేసి లోపలే ఉండిపోయాడు రాంప్రసాద్. మాన్పడిపోయిందామె. తను గీసిన ఆర్ట్ ఆ గదిలోనే రాంప్రసాద్ టేబుల్పై ఉంది. ఆ ఆర్ట్ని ఆయనకి చూపించాలి అనుకుంది. కానీ తనేమో తలుపులు బిగించుకుని పడుకుండిపోయాడు. ఏం చేయాలో ఆమెకు పాలుపోవడం లేదు. మూసిన తలుపులు చూస్తూ అలాగే నిల్చుండిపోయింది. అంతలోనే ఆమె ముఖంపై విసురుగా తెరుచుకున్నాయి గది తలుపులు. రాంప్రసాద్ ఆగ్రహోద్రక్తుడైపోతూ బయటకు నడిచాడు. రాంప్రసాద్ రూపం చూసి బెదిరిపోయింది. రాంప్రసాద్ చేతిలో ఆమె గీసిన ఆర్ట్ ఉంది. కోపంగా ఆమెను సమీపించాడు. ఆమె కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ, పిచ్చివేషలయ్యమాక, నాకు ఇష్టం లేదు, వెంటనే అబార్షన్ చేయించుకో, లేకపోతే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి, నీ మొహానికి పిల్లలు కూడా అంటూ చేతిలోని ఆర్ట్ విసిరికొట్టాడు. ఆమెకి ఏడుపు తన్నుకొచ్చింది. ప్రాధేయపూర్వకంగా, రామ్, ఇప్పుడు అబార్షన్ చేయించుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది చెప్పండి. అమ్మ అని పిలిపించుకునే అరుదైన అవకాశం నా సొంతం కాబోతుంది. తండ్రిగా మీకు ప్రమోషన్ వస్తుంది. ఆ అనుభూతిని చంపుకోమంటున్నారు. ఇదేమైనా న్యాయంగా ఉందా? ప్లీజ్ రామ్, అలా మాట్లాడకండి. మీకు నాపై కోపం ఉంటే నన్ను శిక్షించండి, నా బిడ్డను మాత్రం చంపకండి ప్లీజ్ అంటూ రాంప్రసాద్ కాళ్లపై పడింది.
రాంప్రసాద్ మనసు కరగలేదు సరికదా, ఇంకా ఉగ్రుడైపోయాడు. ఏయ్, చెబుతుంటే అర్థం కావడం లేదా? నాకు ఇష్టం లేదంతే. నువ్వు ఎన్ని డ్రామాలు ప్లే చేసినా నన్ను నా మనసును మార్చలేవు. నేను చెప్పిందే నీకు వేదం. చెప్పింది చెప్పినట్టు చెయ్యి, అభర్షం చేయించుకో, అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు అంటూ ఆమెను పక్కకు నెట్టి బయటకెళ్ళిపోయాడు. ఆమె గుండె బద్దలైంది, కుమిలి కుమిలి ఏడ్చింది. చాలాసేపటి వరకు మనిషి కాలేకపోయింది. రాంప్రసాద్ వైఖరి ఆమెకు మింగుడు పడటం లేదు. తనను తాను సంభాళించుకోలేకపోయింది. తను కోరుకున్నదేమిటి, జరుగుతున్నదేమిటి? తను రాంప్రసాద్కి ఏమన్యాయం చేసింది? ఏమీ అర్థం కాలేదు ఆమెకు. వణుకుతున్న శరీరాన్ని అదుపు చేసుకుంటూ లేచి నిలబడింది. ఒక్కసారిగా ఒళ్ళు తూలుతున్నట్లు అనిపించింది. తమాయించుకుని గోడని ఆసరాగా చేసుకుంది. రాంప్రసాద్ విసిరేసిన ఆర్ట్ అల్లంత దూరాన కనిపించింది ఆమెకు. మెల్లగా దాన్ని సమీపించి చేతిలోకి తీసుకుంది. మసకబారిన కళ్ళతో ఆ ఆర్టును చూసింది. ఆర్ట్లోని బొమ్మ రూపంలో ఉన్న ముద్దులకే బాబు దీనంగా ముఖం పెట్టి ఏడుస్తూ, చూడు మమ్మీ, డాడీ నన్ను ఎలా విసిరేశాడో. ఎందుకు మమ్మీ డాడీకి నేనంటే అంత కోపం? నేనేం చేశాను? అభం శుభం తెలియదే నాకు. గొడవ చేయకుండా నీ కడుపులో విశ్రాంతి తీసుకుంటున్నానే, ఎందుకు నా మీద ఈ కోపం? కనీసం నువ్వైనా డాడీకి చెప్పలేవా మమ్మీ అంటూ ప్రశ్నించినట్లుగా అనిపించింది ఆమెకు. బాబు క్షమించరా అంటూ ఆర్ట్ని గుండెలకు హత్తుకుని కుమిలిపోయింది ఆమె. కడుపులోని బాబు కదులుతున్నట్లు అనిపించింది ఆమెకు. కింద కూలబడిపోయి మోకాళ్లలో తలదాచుకుని తన తలరాతను తలుచుకుని కుమిలిపోయి ఏడుస్తుందామె. అంతలో ఆమె తలపై ఓ చేయి అనునయిస్తున్నట్లుగా తచ్చాడింది. తలెత్తి చూసిందామె. ఒక్కసారిగా ఆమె కళ్ళు మెరిశాయి. ఎదురుగా రాంప్రసాద్ కనిపించాడు. అతడి ముఖంలో పశ్చాత్తాపం కొట్టొచ్చినట్టుగా కనిపించింది ఆమెకు. వైతరణిని పైకి లేపాడు రాంప్రసాద్. తన గుండెలకు గట్టిగా హత్తుకున్నాడు. అతని కంఠం గద్గదికంగా మారింది. తరణి, క్షమించు, నిన్ను చాలా బాధ పెట్టాను. తెలిసి తెలియక ఏదో ఉన్మాద స్థితిలో ఈ పరిస్థితిని కల్పించాను తరణి. నేనెంత తప్పు చేశానో నాకు అర్థమైంది. మన ముద్దుల బిడ్డను ఈ లోకం చూడకుండానే చంపాలి అని నిర్ణయించుకున్నాను. దుర్మార్గుణ్ణి, నన్ను క్షమించు తరణి. నువ్వు అభర్షం చేయించుకోకు తరణి. ముద్దుల బాబు మన ఇంట్లో తప్పటడుగులు వేయాలి తరణి. పద, నువ్వు రాత్రంతా నిద్రలేక ఎలా అయిపోయావో, కాసేపు విశ్రాంతి తీసుకుందువు గాని అంటూ ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి నడిపించసాగాడు రాంప్రసాద్. వైతరణికి నమ్మబుద్ధి కాలేదు. రామ్, నా రామ్ ఎంత మంచివాడో, ఏదో భూతం ఆయన్ని ఆవహించింది, కాకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటూ ముందుకు అడుగులేసింది. కానీ రెండు అడుగులకే తూలి రామ్ చేతుల నుండి జారి కింద పడింది. ఆమె తల నేలకి కొట్టుకుంది. ఉలిక్కి పడింది వైతరణి. మైకం కమ్మినట్లు అనిపించింది. లేవాలనుకుంది కానీ లేవలేకపోతుంది. ఏమిటి, తను కింద పడినా రామ్ తనకు ఆసరా ఇవ్వలేదే, కనీసం పలకరించడే అనుకుంటూ బలవంతంగా కళ్ళు తెరిచి చూసింది. ఏమీ కనిపించడం లేదామెకు. అంత మసగ్గా కనిపిస్తుంది. కళ్ళు నలుముకుని మరలా చుట్టూ గమనించింది. రాంప్రసాద్ ఎక్కడా కనిపించలేదు. తన చేతిలోని ఆర్ట్ అలాగే ఉంది. తను నేలపై పడుంది. నేల తగలడం వల్ల తలంత దిమ్ముగా ఉంది. తను మగతలో తూలి కింద పడ్డట్లుంది. ఇప్పటి వరకు జరిగిందంతా నిజం కాదు. నిజంగా అది ఆమె ఊహ మాత్రమే. వాస్తవంలోకి వచ్చిందామె. భగవంతుడా, ఇదంతా నిజమైతే ఎంత బావుణ్ణు అనుకుందామె. మెల్లగా లేచి నిల్చోడానికి ప్రయత్నం చేస్తూ ఆ రోజు రాత్రి కూడా వైతరణికి ఒంటరితనమే తోడై నిలిచింది. తనకు తానే ధైర్యం చెప్పుకుందామె. తన కోసం కాకపోయినా కడుపులో పెరిగే బిడ్డ కోసమైనా తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిశ్చయించుకుంది. ఆ రాత్రి కలత నిద్రలో గడిచిపోయింది. మరో వారం రోజులు గడిచిపోయాయి. వారంలో ఓ రెండుసార్లు రాంప్రసాద్ ఇంటికి వచ్చి వెళ్ళాడు. అభర్షం చేయించుకోమని మళ్లీ మళ్లీ హెచ్చరించాడు. ఏ నిర్ణయానికి రాలేక వైతరణి సతమతమైపోయింది. బాబాయ్ వాళ్ళకి తన పరిస్థితిని తెలుపుతూ ఉత్తరం రాయాలి అనుకుంది. కానీ వారిని బాధ పెట్టలేక కేవలం తన గర్భం దాల్చిన విషయం మాత్రం తెలియచేసింది. విషయం తెలుసుకున్న వైతరణి పిన్ని బాబాయ్లు రెక్కలు కట్టుకుని వచ్చి వాలారు. వారి రాకతో వైతరణి ఎంతో సంతోషించింది. ఆమె తల్లి కాబోతుందని వారిరువురు ఎంతో ఆనందపడిపోయారు. ఆమె ఆరోగ్యం గురించి పరామర్శించారు. ఎన్నెన్నో జాగ్రత్తలు ఆమెకు చెప్పారు. తమకు మనవడు పుట్టబోతున్నాడనే ఆనందం వారిని ఉక్కిరి బిక్కిరి చేసింది. నిజంగా వారు చిన్నపిల్లలే అయిపోయారు. వైతరణి వారి ప్రేమాభిమానాలను చూసి తట్టుకోలేకపోయింది. కానీ రాంప్రసాద్ అభర్షం చేయించుకోమని బలవంతం చేస్తున్నాడని, అతను పెట్టే మానసిక వేదనలు భరించలేకపోతున్నానని, తన జీవితం ఎటువైపు పయనిస్తుందో తనకే అర్థం కావడం లేదని వారికి చెప్పాలి అని నోటి చివరిదాకా వచ్చింది. కానీ వారి సంబరం చూసి ఆ సాహసం చేయలేకపోయిందామె. తన బాధని తనలోనే దాచుకుని చిరునవ్వుతో వారి సంబరంలో తను భాగం పంచుకుని అంబరాన్ని అంటిన ఆనందం ప్రదర్శించింది. వైతరణిలో విరకలు వేస్తున్న ఉత్సాహాన్ని చూసి నిజమే అని నమ్మిన పిన్ని బాబాయ్లు ఎంతో సంతోషించారు.
ఆమెకు ఎన్నెన్నో జాగ్రత్తలు చెప్పి తిరిగెళ్లారు. ఆమె పిన్ని బాబాయిలు వెళ్లగానే బృందావన్ ద్వారా విషయం తెలుసుకున్న రాంప్రసాద్ తల్లి ఉరుకులు పరుగుల మీద వచ్చింది. ఆమె వచ్చి రాగానే కోడల్ని చుట్టి ఉక్కిరి బిక్కిరి చేసింది. తరణి, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివమ్మ, మాకు వంశోద్ధారకుణ్ణి ఇస్తున్నావు. ఈ సంతోషం ఎలా వ్యక్తం చేయాలో అర్థం కావటం లేదు. వాస్తవానికి ఈ సమయంలో నీకు అమ్మలా తోడుండి నీ అవసరాలు తీర్చి నేను సేవలు చేయాలి. కానీ ఆ అదృష్టానికి ఈ జన్మ నోచుకోలేదు. తండ్రి కొడుకులు ఇద్దరు ఒకరి మీద ఒకరు పగబట్టినట్టుగా ఉన్నారు. మీ మామగారి కోపం ఇంకా తగ్గలేదు. ఇప్పటికీ ఆయన గుర్తుకొచ్చినప్పుడల్లా నిన్ను అబ్బాయిని ఆడిపోసుకుంటూనే ఉన్నారు. అయినా ఆయన నైజం అంతే. నువ్వేమీ మనసులో పెట్టుకోకు. మీ ఇద్దరూ సుఖంగా క్షేమంగా ఉండటమే నాకు కావాలి. నీ ఆరోగ్యం జాగ్రత్త. పండంటి మనవడు మరలా మన ఇళ్లల్లో పండగ తెస్తాడు. ఆ నమ్మకం నాకుంది. ఆ రోజు కోసమే ఇంకా బ్రతకాలనే ఆశ నాలో ఉంది. అమ్మ వైతరణి, నీకే అవసరం వచ్చినా సమస్య వచ్చినా అమ్మను కాకపోయినా అమ్మలా నేనున్నానని ఏ విషయమైనా దాపరికం లేకుండా నాతో చెప్పుకోవచ్చని మాత్రం మరవకు. అత్తగా ఏ న్యాయం నీకు చేయలేకపోయాను. అమ్మగానైనా నీకు ఆసరా కల్పించే అవకాశం నాకివ్వు. నీవు మనసులో ఏమీ పెట్టుకోకు అంటూ ఆప్యాయంగా తన హృదయానికి హత్తుకుంది వైతరణిని. ఆమె ప్రేమకు ఆప్యాయతకు కాసేపు సమస్యలన్నీ మర్చి సేద తీరింది వైతరణి. రాంప్రసాద్ విచిత్ర ప్రవర్తన ఆమెకు చెప్పలేకపోయింది. ఆమె మనసు బాధపెట్టలేకపోయింది. తన కర్మకి ఎవరిని బాధ్యుల్ని చేయరాదని నిశ్చయించుకుంది. అత్తగారు వెళ్ళిపోయాక మళ్ళీ ఒంటరిదైపోయింది ఆమె. ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. తన మాతృత్వమే తనకు సమస్యగా మారిపోయిందని ఆమెలో ఆమె వాపోయింది. ఈ సమస్యకి ఇక పరిష్కారమే లేదా? అబార్షన్ చేయించుకుంటే రాంప్రసాద్ ఇంకా ఎంత క్రూరంగా మారతాడో ఆమె ఊహించలేకపోతుంది. అలాగని అబార్షన్ చేయించుకోవడానికి ఎంత మాత్రం ఆమె సిద్ధపడలేకపోతుంది. రాంప్రసాద్ మాటన్నా అతనన్నా తనకి ఎంతో ప్రాణం. ఆయన మాట గౌరవించి అబార్షన్ చేయించుకోవడమా, బిడ్డకు జన్మనీయటమా? ఆ రెండు ఆలోచనల మధ్య ఊహించినంతగా నలిగిపోయిందామె. ఏ నిర్ణయం తీసుకోలేక కుమిలిపోతుంది. ఒక్కసారి బృందావన్ దగ్గరికి వెళ్ళాలి అనిపించింది. వైతరణని చూసి బృందావని సంతోషంగా ఆహ్వానించింది. కూర్చోపెట్టి ఆరోగ్యం గురించి ఆరా తీసింది. బృందావని వైతరణి మౌనం చూసి మరలా ఏ ఉపద్రవం తెస్తాడో రాంప్రసాద్ అనుకుంది. తరణి, ఏమిటి మళ్ళీ ఏదో దిగులుగా కనిపిస్తున్నావే, ఏం జరిగింది? అడిగింది బృందావని. వైతరణి కన్నీళ్లు తుడుచుకుని రాంప్రసాద్ తనని అబార్షన్ చేయించుకోమని బలవంతం చేసిన విషయం, పిన్ని బాబాయిలు అత్తగారు విషయం తెలుసుకుని సంతోషించిన సంగతి చెప్పింది. ఏం చేయాలో తెలియక తనంత సతమతమవుతుందో చెప్పింది. ఈ విషయాలన్నీ అత్తగారికి పిన్ని వాళ్ళకి చెప్పి వారిని బాధ పెట్టే ఉద్దేశం తనకు లేకే గోప్యంగా ఉంచానని, ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం దయతో సూచించమని బృందావని ప్రాధేయపడింది వైతరణి. అంతా విన్న బృందావని గుండె కలుక్కుమంది. ఆమె అనుభవిస్తున్న మానసిక క్షోభను అర్థం చేసుకుంది. కానీ తను చేయగలిగింది ఏమీ లేదని ఆమెకు అర్థమైంది. కనీసం ధైర్యమైనా చెప్పి స్నేహితురాలకి స్వాంతన చేకూర్చాలి అని అనుకునే వైతరణిని ఓదార్చింది. వైతరణి, నీకొచ్చిన ఈ కష్టం ఎంత దుర్భరంగా ఉంటుందో ఆడదానగా నేను ఊహించగలను. కానీ ఈ సమయంలో నేను చెప్పదలుచుకున్నది ఒకటే, కష్టమో నిష్ఠూరమో తొలిసారి తొలుచూలు చెడగొట్టడం అంత మంచిది కాదు. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీ కడుపు పండింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ అబార్షన్ చేయించుకోకు. రాంప్రసాద్లో మార్పు తప్పకుండా వస్తుంది. ఇది తప్పదు. నువ్వు మనసులో ఇంకేం ఉంచుకోకు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. నీకోసం కాకపోయినా కడుపులో పెరుగుతున్న బిడ్డని దృష్టిలో ఉంచుకో. ఎప్పుడూ ఆందోళన పడకు. జరిగేదేదో జరగమానదు అంటూ ఎంతో ధైర్యం చెప్పింది. బృందావని మాటలు సలహా వైతరణికి ఎంతో ధైర్యాన్ని కలగజేశాయి. కానీ ఆమెలో ఏమోలో కొంత సంశయం మిగిలిపోయింది. తనకి తానే ధైర్యం చెప్పుకోసాగింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. రాంప్రసాద్లో మార్పుకై శతకోటి దేవుళ్లకి పేరు పేరున వందనాలు అర్పించింది. మరి ఏ దేవుడు ఆమె మొర అలకిస్తాడు? దేవుడు కూడా ఆడదాన్ని కష్టపెట్టి ఆమె కన్నీళ్లలో సంతోషాన్ని వెతుక్కుంటాడు కాబోలు. తన వింత ఆటలో ఆడదాన్ని ఆడించినంత ఎదిగా మరే పాత్రను కదిలించలేడు దేవుడు. ఎందుకంటే ఆమె ఆడది కదా. ఆడదంటే చివరికి దేవుడు కూడా అలసే కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ అబార్షన్ చేయించుకోకూడదని గట్టిగా నిశ్చయించుకుంది వైతరణి. ఈ విషయంలో రాంప్రసాద్ వైపు నుంచి ఎలాంటి ఘర్షణ అయినా సరే ఎదుర్కోవాలి అని నిశ్చయించుకుంది. రాంప్రసాద్ తనను మానసికంగా దూరమైనా సరే తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండకూడదు. అలా అనుకున్నప్పటి నుండి వైతరణిలో ఓ కొత్త శక్తి వచ్చినట్లుగా అనిపించింది. ఓ రోజు బృందావని వైతరణి దగ్గరకు వచ్చింది. రాంప్రసాద్ సుకన్యను దాదాపు భార్యగా స్వీకరించినట్లు తెలిసిందని, వారిద్దరూ కలిసి వేరుకాపురం కూడా పెట్టారని చెప్పింది. ఆ విషయం విన్న వైతరణి కుమిలిపోయింది. బృందావని ఓదార్పుకి తేరుకుంది.
కుమిలిపోవడం వల్ల కృంగిపోవడం వల్ల సమస్యలు తీరవని అనుకుంది. ఏవైనా సరే రామ్ ప్రసాద్ని నిలదీసి సుకన్యని మర్చిపోయేలా చేయాలని నిశ్చయించుకుంది. ఆ రోజు మధ్యాహ్నం అతని ఇంటికి వచ్చాడు. రామ్ ప్రసాద్ని నిలదీయాలి అనుకుంది వైతరణి, కానీ ధైర్యం చాలలేదు ఆమెకు. ఇదివరకట్లా రామ్ ప్రసాద్ ఎదురుగా వెళ్ళలేకపోతుంది. అతని ప్రవర్తనలోనే కాదు, అతని మొహంలోనూ కళ్ళలోనూ విపరీతమైన మార్పు కనిపిస్తుంది ఆమెకు. మానసికంగా మృగంగా మారిన వ్యక్తి రామ్ ప్రసాద్. ఆ మార్పు స్పష్టంగా అతని కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆ మార్పు ముందు వైతరణి తట్టుకుని నిలబడలేకపోతుంది. ఇక తను అతన్ని ఏం నిలదీయగలదు? మరో అవకాశం కోసం ఎదురు చూస్తూ మౌనంగా ఉండిపోయింది ఆమె. మనోవ్యధ మరలా తీవ్ర రూపం దాల్చింది ఆమెలో. నేనేం అన్యాయం చేశానని మీరు నన్ను ఇలా ఏడిపిస్తున్నారండి, మనసులోనే ఏడుస్తుంది ఆమె. ఆ ఏడుపు బయటకు కనిపించదు. ఒకవేళ కనిపించినా రామ్ ప్రసాద్ లాంటి వారి హృదయం కరగదు. అసలు అతనికి గుండె అంటూ ఒకటి ఉంటే కదా, అది ఏనాడో బండరాయిగా మారిపోయింది. ఆడదానికి భరింపరాని ఓ పెద్ద శిక్ష భర్త తనకు సవతిని తోడుగా తీసుకురావడం. ఆ శిక్ష నేడు వైత్రిని అనుభవిస్తుంది. ఏ తప్పు చేయకుండానే, ఎందుకో మరి. తెల్లారింది. భర్త కోసం ఎదురు చూస్తుందామె. అతను రాడని తెలిసినా ఎప్పుడో ఓసారి వస్తాడతను, అది ఈరోజే ఎందుకు కాకూడదు అని ఆలోచిస్తుందామె. అంతలో తలుపు తట్టిన శబ్దమైంది. సంతోషంగా లేచి వెళ్ళి తలుపు తీసిందామె. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. ఎదురుగా ఆమె చిన్ననాటి స్నేహితురాలు మంజు కనిపించింది. ఆమె పక్కన ఒక వ్యక్తి, పిల్లాడు కనిపించారు. నిశ్చేష్టంగా నిలబడిపోయిన వైత్రణిని చూసిన మంజుల, ఏయ్ ఏంటే అలా గుడ్లప్పగించి చూస్తావు, నేనే మంజులని, గుర్తుపట్టలేదా అంది. తేరుకుంది వైత్రణి. మంజు, వాట్ ఎ సర్ప్రైజ్, నమ్మలేకపోతున్నాను తెలుసా, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, రారా అంటూ ఇంట్లోకి దారితీసింది మంజు చేతిలో బ్యాగ్ అందుకుని. తరువాత మంజుల తన భర్త ప్రభాకర్ని, బాబుని వైతరణికి పరిచయం చేసింది. వైతరణి తల్లి కాబోతున్నందుకు అభినందించింది మంజుల. మంజుల కొడుకు వైతరణితో హాయిగా కలిసిపోయాడు. ప్రభాకర్ కూడా చక్కగా మాట్లాడాడు ఆమెతో. మంచి కలుపుగోలు తన ఉంది అతని దగ్గర. రామ్ గురించి అడిగింది మంజుల. తను క్యాంప్కి వెళ్ళాడు అని చెప్పింది ఆమె కంగారును కప్పిపుచ్చుకుంటూ. కానీ ఆమెలో కంగారును కనిపెట్టింది మంజుల. ఆ మధ్యాహ్నం ఆమె ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించిన ప్రభాకర్ మంజులడు ఎంతో సంతోషించారు. ప్రభాకర్ వాళ్ళ బాబు విశ్రాంతి తీసుకుంటున్నారు. మంజుల వైతరణిలు మాట్లాడుకుంటూ హాల్లో కూర్చున్నారు. మంజు తను గమనించిన అనుమానాన్ని ఆమెను ప్రశ్నించింది. అతనిలో ఇటీవల వచ్చిన మార్పు, అతని ప్రవర్తన, సుకన్యతో వేరుకాపురం పెట్టడం, తనను మానసికంగా క్షోభ పెట్టడం, అభర్షణ చేయించుకోమని అతను ఎంతగా బలవంతం చేస్తున్నాడో చెప్పింది ఆమె ఏడుస్తూ. ఆమె చెప్పింది విని ఎంతగానో బాధపడింది మంజుల. ఆమెను ఓదార్చింది. భయపడకు తరణి, కష్టాలు ఎప్పుడూ ఉండవు, రామ్ ఎప్పటికీ నీవాడే అంటూ ఓదార్చింది. అప్పుడే నిద్రలేచి బయటకు రాబోతున్న ప్రభాకర్ ఆ సంభాషణ విన్నాడు. వైతరణిపై అతనికి జాలి కలిగింది. ఆ సాయంకాలం మంజుల ప్రభాకర్లు బయలుదేరారు. వెళ్తూ వెళ్తూ హైదరాబాద్లోని తమ అడ్రస్ వైతరణికి ఇచ్చారు. తను ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లో అయినా ఆమె ఇంటికి రావచ్చునని ఆమెకి ధైర్యం చెప్పారు. ఆమె మంజుల కొడుకును దగ్గరకు తీసుకుని ముద్దాడింది. నీకు కూడా ఇలాంటి పిల్లాడే పుడతాడులేవే, ఆ ముద్దుల్ని కొంచెం వాడి కూడా దాచిపెట్టు అంది మంజుల. సిగ్గుపడిపోయింది ఆమె. ఆమెకు ధైర్యం చెప్పి వెళ్లారిద్దరు. ఆ రోజు ఎందుకో కాస్త బలహీనంగా అనిపించింది వైతరణికి. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ ఆమెను చెకప్ చేసి రక్తం తక్కువగా ఉందని, బిడ్డ ఎదుగుదల సరిగా లేదని, మందులు సరిగా వాడాలని, బలమైన ఆహారం, ఆకుకూరలు లాంటివి ఎక్కువగా తీసుకోమని, ఆందోళన అస్సలు పడకూడదని చెప్పింది. టానిక్లు అవి రాసిచ్చింది. హాస్పిటల్ నుండి బయటకు వచ్చింది ఆమె. ఆ హాస్పిటల్ సిటీకి మధ్యలో ఉంది. అక్కడ కూడా షాపింగ్ సెంటర్లు కూడా ఉన్నాయి. ఎప్పుడు జనసమ్మర్ధంగా ఉంటుంది ఆ ప్రాంతం. కొంచెం దూరం సరదాగా నడిచి తరువాత ఆటోలో వెళ్దామని నిశ్చయించుకుందామె. అలా నడక సాగించిందామె. కొంత దూరం వెళ్ళింది. ఓ పక్కగా షాప్లోకి చూసింది. ఉలిక్కి పడింది. గుండెలో కలుక్కుమంది. అక్కడ దృశ్యం చూడగానే రామ్, సుకన్యలు చట్టాపట్టాలు వేసుకుని షాపింగ్ చేస్తూ కనిపించారు. అప్పటి వరకు రామ్ ప్రసాద్పై ఏ మూలో దాగున్న నమ్మకం ఆ క్షణంలో పటాపంచలైపోయింది. ఏదైతే తాను ఇంతకాలం నిజం కాకూడదని కోరుకుంటూ ఉందో అది కళ్ల ముందే సాక్షాత్కరిస్తోంది. ఆ నిజాన్ని నమ్మలేక, మోసం చేయని కళ్ళు తిప్పుకోలేక, అచేతనావస్థలో నిశ్చేష్టురాలై నిల్చుండిపోయిన వారిద్దరినీ చూస్తూ వారిద్దరూ షాపింగ్ ముగించుకుని బయటకొచ్చారు. వైతరణిని గమనించాడు రామ్ ప్రసాద్. కానీ గమనించినట్లే ముందుకు సాగిపోయాడు, సుకన్య భుజంపై చేయి వేస్తూ. భర్త తనను గమనించిన విషయం అర్థమైంది ఆమెకు. అతను సుకన్యను బైక్పై వెనక కూర్చోబెట్టుకుని తుర్రుమని వెళ్ళిపోయాడు. సైలెన్సర్ నుంచి వచ్చిన పొగ ఆమె ముఖాన్ని తాకింది. మెల్లగా నడవసాగింది. డాక్టర్ గారి మాటలు గుర్తుకురాసాగాయి ఆమెకు. చూడమ్మా, ఆందోళన అస్సలు పెట్టుకోకూడదు, లేకపోతే పుట్టబోయే బిడ్డ అనారోగ్యంగా పుట్టే అపాయం ఉంది, ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పింది.
డాక్టర్ గారి మాటలు గుర్తుకొచ్చిన ఆమెకు నవ్వొచ్చింది. ఈ బ్రతుకి ఆందోళన తప్పదు డాక్టర్, ఆనందం అనే పదానికి నా నిఘంటువులో అస్సలు చోటుండదు అనుకుంది. తను తన భర్తని సుకన్యతో చూడటం చూశాడు రామ్. ఇంటికెళ్ళాక అతను పొరపాటున ఇంటికొస్తే తనకు తానుగా ప్రస్తావించకపోయినా రామ్ తప్పక ఈ విషయం ప్రస్తావిస్తాడు. అందులోనూ తన చేతిలోని మందులు అవి గమనించాడు. ఇక రామరావణ యుద్ధం తప్పదు, తను అతన్ని నిలదీయాలి. తన మనసులో మాట ఏవైనా అతనికి చెప్పాలి. సుకన్యని మర్చిపోమని గట్టిగా చెప్పాలి. ఇంకా అతనిలో మార్పుగా ఎదురు చూడడం మూర్ఖత్వమే అవుతుంది. అది శాపంగా మారకముందే అతన్ని నిలదీయాలి. గట్టిగా నిశ్చయించుకుని అటుగా వస్తున్న ఆటో నాపిందామే, ఇంటికొచ్చిందామే. రామ్ వస్తే ఏ అనర్థం జరుగుతుందో అని ఆందోళన పడసాగింది. అంతలోనే రామ్ విసురుగా ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లోకి వచ్చి రాగానే ఆమెపై విరుచుకుపడ్డావు. ఎక్కడ తిరిగి వస్తున్నావు? బజార్ల వెంట. ఏం చేసి వస్తున్నావు? ఎందుకు తిరుగుతున్నావు? అడిగాడు కోపంగా. ఆ మాటలతో ఇక తట్టుకోలేకపోయింది ఆమె. అంతకాలంగా తన గుండెల్లో దాచుకున్న వ్యధ ఒక్కసారిగా తన్నుకుని బయటకొచ్చింది. తను పడుతున్న ఆవేదన అతనిని ఎంతగా ప్రేమిస్తున్నది అతనికి చెప్పింది. ఆభాషం చేయించుకోనని ఖచ్చితంగా చెప్పింది. ఆమె హృదయం అంతరాల నుంచి బయటపడ్డ ఒక్కొక్క మాట ఒక్కొక్క బాణంలో అతని గుండెలను నాటుకున్నాయి. కొద్దిసేపు అతని హృదయం బాధగా మూలిగింది. నిజమే, తను ఆమెను ఎంతగానో బాధ పెట్టాడు. చాలా అన్యాయం చేస్తున్నాడు, చాలా తప్పు చేస్తున్నాడు. పాపం తనేం చేసింది? అంతలోనే అతనిలో ఓ విధమైన మార్పు వచ్చింది. అది ఆమెపై ఇంకా కోపాన్ని రగిల్చింది. చెబుతుంటే అర్థం కావడం లేదా? ఆభాషం చేయించుకోమన్నాను కదా అన్నాడు. చేయించుకోనని నేను చెప్తున్నానుగా, మీకు అర్థం కావడం లేదా? ఆ ప్రసక్తే లేదు. ఇంకా చెప్తున్నాను వినండి, మీరు సుకన్యని మర్చిపోకపోతే నేను మీకు భార్యగా ఇమ్మలేను. ఇది నిజం, తర్వాత మీ ఇష్టం అంటూ అతనికంటే కోపంగా ఖచ్చితంగా జవాబిచ్చిందామె. దాంతో పేటరేగిపోయాడు అతను. ఇష్టం లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపో, నువ్వు బెదిరిస్తే లొంగిపోతాననుకుంటున్నావా? ఇమడలేకపోతే ఇమడగలిగే స్థానం వెతుక్కో. సుకన్య నాకు ప్రాణం, సుకన్య అంటేనే నాకు ఇష్టం. నీకు ఇష్టమైతే ఇక్కడ పడుండు, ఇంతన్నం పడేస్తా, లేదంటే గెటౌట్ అని సీరియస్గా చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. ఆ మాటలు ఆమెలో పంతాన్ని పెంచాయి. పట్టుదలగా మొండిగా మారిపోయింది ఆమె. ఇంట్లోకి వెళ్ళి ఓ సూట్ కేసులో తన బట్టలు సర్దుకుని మంజుల అడ్రస్ కూడా తీసుకుంది. ఒకసారి బెడ్రూమ్ వైపు చూసింది. ఆమెకు కన్నీళ్ళు వచ్చాయి. మై డియర్ రామ్, కలవరించింది ఆమె హృదయం. తలంచుకుని గడప దాటి బయటకు వచ్చింది ఆమె. బృందావన్ దగ్గరకు కూడా వెళ్ళలేదామె. నేరుగా బస్టాండ్కి వెళ్ళింది. అక్కడ కూర్చుని ఆలోచిస్తోంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడం? బాబాయ్ దగ్గరికి వెళ్ళి అతను తిరిగి శ్రమ పెట్టలేదు. అత్తగారి దగ్గరికి వెళ్దామంటే బకాసురుడు లాంటి మామ అక్కడున్నాడు. బాబాయ్ దగ్గరికే వెళ్దామనుకుంది, కానీ భర్తతో గొడవపడి తిరిగి వచ్చిన తను ఆ ఇంట్లో ఉంటే పెళ్లి కావాల్సిన బాబాయ్ కూతుళ్ళకి సంబంధాలు దొరకటం కూడా కష్టమే. అప్పుడు ఇక ఆమెకు మంజుల ఒక్కతే గుర్తుకొచ్చింది. ఆమె ఓదార్పు గుర్తుకొచ్చింది. అక్కడికే వెళ్ళాలి. మంజుల భర్త ప్రభాకర్ ఎంతో మంచివాళ్లా ఉన్నాడు. అతని ద్వారా ఏదైనా ఉద్యోగం సంపాదించి ఒక దారి వెతుక్కోవచ్చు. అందులో చదువుకున్న తనలాంటి వారికి హైదరాబాదు కన్నతల్లి లాంటిదని అందరూ అంటూ ఉంటారు. మంజు దగ్గరికే వెళ్ళాలి అని నిశ్చయించుకుందామే. అప్పుడు ఏదో తెలియని ప్రశాంతత ఆమెను ఆవరించింది. మరోసారి మంజుల అడ్రస్ ఉందో లేదో అని చూసుకుంది. దాన్ని జాగ్రత్తగా ఉంచుకుంది. సాయంత్రం వరకు ఆమె బస్టాండ్లోనే వెయిట్ చేసింది. హైదరాబాద్ బస్ రావడంతో వెళ్ళి టికెట్ తీసుకుని బస్సులో కూర్చుంది. డ్రైవర్ వచ్చాడు, బస్ కదిలింది. కదిలిపోతున్న బస్సులో నుంచి కన్నీళ్లతో మసగబారిన కళ్ళతో బేలగా భయంగా ఉన్న తన ఊర్ని, కాదు కాదు తమ ఊర్ని గమనిస్తూ మనసులో బాధపడుతూ సాగిపోతుందామె సాగిపోతున్న బస్తో పాటే. బస్సు హైదరాబాద్ చేరుకునేంత వరకు ఆమెకి కంటి మీద కునుకులేదు. రకరకాల ఆలోచనలు ఆమెను చుట్టుముట్టాయి. తీరా వెళ్ళాక మంజుల ప్రవర్తన ఎలా ఉంటుందో, తనను ఆదరిస్తుందో లేదు, ఏది ఏమైనా తను భయపడకూడదు, తన కోసం కాదు తన బుజ్జిబాబు కోసం అనుకుందామె. ఆలోచనలతోనే మగతగా ఆ రాత్రి ప్రయాణం సాగింది. తెల్లారి హైదరాబాద్లో బస్ దిగిందామె. చాలా కష్టపడి ఎంతోమందిని అడుగుతూ మంజుల ఇల్లు కనుక్కుందామె. దారిలో 2-3 సార్లు మంజుల ఇంటికి ఫోన్ చేసింది, కానీ ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎవరూ లేరేమో అని కంగారు పడింది. అయితే ఫోన్ డెడ్ అయినా అలా రింగ్ అయినట్లు అనిపిస్తుందని ఇద్దరు టెలిఫోన్ బూత్ ఆపరేటర్లు చెప్పడంతో రిలీఫ్గా ఫీల్ అయింది. కానీ తీరా మంజుల ఇంటికి తను చేరేటప్పటికీ ఆ ఇల్లు తాళం వేసి కనిపించింది. ఒక్కసారిగా నిరుత్సాహపడిందామె. ఇక్కడ ఆమెను విధి వెక్కిరించింది. బాధతో అక్కడి నుంచి వెనుతిరిగింది వైతరణి. ఆమె తాళం వేసి ఉన్న మంజుల ఇంటి నుంచి నిరాశగా వెనుతిరిగి వస్తోంది. అప్పుడే ఆటోలో నుంచి మంజుల, ప్రభాకర్ వాళ్ళ బాబు దిగారు. మంజుల తిరిగి వెళ్తున్న వైతరణిని చూసి ఆశ్చర్యపోయింది. తరణి, గట్టిగా పిలిచింది మంజుల. తలెత్తి చూసిందామె.
ఎదురుగా మంజులవాళ్లు కనిపించగానే ఆమె ఆనందానికి ఆధులు లేకుండా పోయాయి. వేగంగా వెళ్ళి మంజులను కౌగలించుకుందామే, ముందు ఇంట్లోకి పదండి మీ సరసాల తర్వాత అన్నాడు ప్రభాకర్ నవ్వుతూ. స్నేహితురాలిద్దరూ సిగ్గుపడిపోయారు. వైతరణి బాబునెత్తుకుని ముద్దాడింది. ఇద్దరు అందరూ ఇంట్లోకి వెళ్లారు. రిలాక్స్ అయ్యాక విషయమంతా మంజులకు వివరించిందామె. అంతా విన్న మంజుల ఆమెను ఓదార్చింది. తరణి, నువ్వేమీ ఆందోళన పడకు, అసలు భయపడకు, నీ వెంట మేమున్నాం. ఏ విషయం అసలు నువ్వు ఆలోచించుకు, ప్లీజ్ రిలాక్స్ యువర్ సెల్ఫ్, టేక్ రెస్ట్ అంది. ప్రభాకర్ కూడా వైతరణికి ధైర్యం చెప్పాడు. మీరేం వర్రీ అవ్వకండి, కొద్ది రోజులు అన్నీ మర్చిపోయి రిలాక్స్ అవ్వండి, ఈ ఇల్లు మీకు పరాయిది కాదు. వారి అభిమానం ఆపే అయితే వైతరణికి ఊరట కలిగించాయి. సార్, దయచేసి మీరు నాకు ఏదైనా చిన్నపాటి ఉద్యోగం చూపిస్తే ఆ ఉపాధితో నా కాళ్లపై నేను నిలబడతాను, నా మీద నాకు నమ్మకం ఏర్పరచుకుంటాను, ప్లీజ్ అంది ప్రాధేయపడుతూ. ఓకే, తప్పకుండా మీకు ఉద్యోగం చూసే బాధ్యత నాది. మీ ఆలోచన చాలా కరెక్టే. స్వశక్తి పైన బ్రతికితే ఏ వ్యక్తికైనా బలమైన ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ష్యూర్, మీరికి ఆ విషయం మర్చిపోయి రెస్ట్ తీసుకోండి, నేను ప్రయత్నం చేస్తాను సరేనా అంటూ నవ్వుతూ చూశాడు వైతరణి వైపు ప్రభాకర్. ప్రభాకర్ మాటలు ఆమెకు ఎంతో ధైర్యాన్నిచ్చాయి. ప్రామిస్ అంది చేయి చాపుతూ. ప్రామిస్ అన్నాడు ప్రభాకర్ ఆమె చేతిలో చేయి వేసి. ప్రామిస్ నాకు డాడీ అన్నాడు టింకు వాళ్ళ డాడీని చూస్తూ బొంగమూతి పెడుతూ. అందరూ హాయిగా నవ్వుకున్నారు. అక్కడి వాతావరణాన్ని ప్లెజెంట్గా చేసిన టింకుని గట్టిగా ముద్దు పెట్టుకుందామే, పిచ్చి పిల్ల అంటూ ఆమెను తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది మంజుల. టింకు వాళ్ళను అనుసరిస్తూ వెళ్ళాడు. ప్రభాకర్ భుజాలు ఎగరేసి నవ్వుకుని బయటకు దారితీశాడు. ఆంటీ ప్రామిస్ అంటూ వెంటపడుతున్న టింకుని చూస్తూ మనస్ఫూర్తిగా హాయిగా నవ్వుకుంది. ఒక క్షణం బాధలన్నీ మర్చిపోయిందామె. ప్రభాకర్ వైతరణి కోసం కొన్ని చోట్ల ప్రయత్నం చేశాడు, కానీ ఫలితమేమీ కనిపించలేదు. కొన్ని ఉద్యోగాలకి ఆడవాళ్ళు వద్దన్నారు, కొన్ని చోట్ల అసలు ఉద్యోగాలే ఖాళీ లేవు, కానీ ప్రభాకర్ మాత్రం ప్రయత్నాలు మానలేదు. తరణి, నువ్వేమో బెంగ పెట్టుకోక, తిరిగ్గా ప్రయత్నం చేస్తే ఎక్కడైనా తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. ప్రభాకర్ ప్రయత్నం చేస్తున్నాడుగా, ఏ అంటూ ధైర్యం చెప్పింది మంజుల. ఆమె అలాగే ఆశతో ధైర్యంతో ఎదురుచూస్తుంది. ఇంట్లో తను ఖాళీగా కూర్చోకుండా న్యూస్ పేపర్లు తిరిగేస్తూ అందులో ఉన్న ఇంటర్వ్యూలకి హాజరవుతూనే ఉంది. మంజుల ప్రభాకర్ల ధైర్యవచనాలు, అభిమానం ఆమెకు ఎంతో ఆసరాగా ఉంటున్నాయి. దానికి తోడు మంజుల కొడుకు టింకుతో చక్కని కాలక్షేపం అవసాగింది. వాడికి గుర్తుకొచ్చినప్పుడల్లా ఆంటీ ప్రామిస్ అంటూ ఏడిపిస్తూనే ఉన్నాడు. వైతరణి హాయిగా వాడి మాటలకి నవ్వుకుంటూనే ఉంది ప్రశాంతంగా. ఓ రోజు ప్రభాకర్ ఆఫీస్ నుండి సాయంకాలం బయటకు వచ్చి స్కూటర్ తీసి స్టార్ట్ చేయబోయాడు. అది ఎంతసేపటికి స్టార్ట్ కావడం లేదు. పెట్రోల్ అయిపోయిందని అతనికి అర్థమైపోయింది. రోడ్డుకి అవతల పెట్రోల్ బంక్ ఉంది. సరే అనుకుంటూ స్కూటర్తో సహా రోడ్డు దాటసాగాడు. అంతలోనే కుడివైపు నుండి ఓ ఎండికా కారు స్పీడ్గా వచ్చి ప్రభాకర్ని ఢీకొట్టబోయి సడన్ బ్రేక్తో ఆగిపోయింది. ఉలికిపడ్డ ప్రభాకర్ కోపంగా కారు డ్రైవర్ని చూస్తూ యూ స్టూపిడ్ అన్నాడు. అదే సమయంలో ఆ కారు డ్రైవర్ కూడా తల బయటకు పెట్టి ప్రభాకర్ వైపు చేయి చూపిస్తూ యూ స్టూపిడ్ అన్నాడు. ఇద్దరూ ఒకేసారి ఒకరినొకరు స్టూపిడ్ అనుకున్నారు. ఇద్దరు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇద్దరు ఒకరినొకరు గుర్తుపట్టారు. కొద్దిసేపు ఇద్దరూ అలాగే స్థాణువులైపోయారు. ముందుగా కారులోని వ్యక్తి తేరుకున్నాడు. ఒరే ప్రభాకర్, నేను రా ప్రకాష్ని, ఇడియట్, నేనే. ముందా డొక్కు స్కూటర్ ఆ పక్కన పారాయ్, ఇట్రా, నేను కారు ఆ పక్కన పార్క్ చేస్తాను అన్నాడు కారులోని వ్యక్తి. ఏయ్ ప్రకాష్, నన్నేమైనాను, నా స్కూటర్ నాన్న మాకు చంపేస్తా, నీదో డొక్కు కారు అన్నాడు ప్రభాకర్ నవ్వుతూ ప్రకాష్ని గుర్తుపట్టి. సరే సరే, ముందలా పక్కకు రారా వెధవా అంటూ ప్రకాష్ కారు ఓ పక్కగా పార్క్ చేశాడు. ప్రభాకర్ కూడా స్కూటర్ పక్కకు పెట్టి అతన్ని సమీపించాడు. ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఇంటర్మీడియట్ వరకు ఇద్దరు కలిసి చదివారు. చాలా క్లోజ్గా ఉండేవారు వీళ్ళిద్దరూ. కాలేజీ తర్వాత ఇద్దరు చెరువదారయ్యారు. తర్వాత ఒకరి వివరాలు ఒకరికి తెలియవు. అకస్మాత్తుగా ఇప్పుడు కలిశారు. ప్రకాష్ ఓ పెద్ద కంపెనీకి ప్రస్తుతం MD అని తెలిసింది. ప్రభాకర్ చాలా సంతోషించాడు. ఇంటికి ఆహ్వానించాడు. ఇంకోసారి చూద్దాం, ఇప్పుడు పనుంది అని చెప్పాడు ప్రకాష్. వైతరణ విషయం పూర్తిగా చెప్పి ఆమెకు ఏదైనా ఉద్యోగం చూడమని అర్థించాడు ప్రభాకర్. సరే దాందే ఉందిరా, నువ్వు చెప్పా కాదంటానా. ఫ్రెండ్, ప్లీజ్ బ్రింగ్ హర్ టుమారో టు మై ఆఫీస్, ఐ విల్ అరేంజ్ సమ్ ప్లేస్మెంట్ టు హర్, ఓకే అంటూ హామీ ఇచ్చాడు ప్రకాష్. ప్రభాకర్ సంతోషంగా అతనికి థ్యాంక్స్ చెప్పాడు. ఇద్దరు విడిపోయారు. ప్రభాకర్కి చాలా సంతోషం వేసింది తన స్నేహితుడు మంచి పొజిషన్లో ఉండటం. అంతకంటే ఎక్కువగా వైతరణికి ఓ మార్గం దొరికే అవకాశం రావడం అతనికి నిజంగా చాలా సంతోషంగా ఉంది. స్కూటర్ తీసుకుని వడివడిగా పెట్రోల్ బంక్ వైపు అడుగులేశాడు ప్రభాకర్. ఇంటికొచ్చాక ప్రకాష్ కనిపించిన సంగతి వైతరణికి
ఏదో ఒక దారి చూపిస్తాడని అతను తనకు ప్రామిస్ చేసిన సంగతి ఆమెకి మంజులకి చెప్పాడు అతను. ఇద్దరూ చాలా సంతోషపడ్డారు. చాలా రోజుల తర్వాత వైతరుడి మరోసారి తృప్తిగా ఆ రాత్రి నిద్రపోయింది. మర్నాడు ప్రభాకర్ వైతరుడిని తీసుకుని ప్రకాష్ ఆఫీస్కి బయలుదేరాడు. మంజుల బెస్ట్ ఆఫ్ లక్ చెప్పింది. టింకు, ఆంటీ నాకు 5 స్టార్ తెస్తావా అని అడిగాడు. ఓ తప్పకుండా అంది వైతరుని వాడి బొగ్గగిల్లుతూ. ప్రామిస్ అన్నాడు వాడు చేయి చాపుతూ బొంగమూతి పెట్టి. ప్రామిస్ అని వాడి చేతిలో చేయి వేసి నవ్విందామె. అందరూ హాయిగా నవ్వుకున్నారు. ప్రభాకర్ వైతరుణిలు స్కూటర్పై బయలుదేరి వెళ్లారు. ప్రకాష్ ఆఫీసులోకి ప్రవేశించాడు ప్రభాకర్ వైతరుణితో కలిసి. ఆమెకి బెరుగ్గా అనిపించింది. స్టాఫ్ అంతా విచిత్రంగా తమనే చూడటం గమనించి ఇంకా సిగ్గుపడిపోయిందామె. ఆమెకంతా కొత్త కొత్తగా అనిపిస్తుంది. ఏదో ప్రపంచంలోకి ప్రవేశించినట్లుగా అనిపించింది ఆమెకు. ప్రకాష్ రూమ్లోకి ప్రవేశించారు ఇద్దరు. ప్రకాష్ సాదరంగా ఆహ్వానించి ఇద్దరిని కూర్చోమని అటెండర్ని పిలిచి కూల్ డ్రింక్స్ తెప్పించాడు. వైతరుణిని ప్రకాష్కి పరిచయం చేశాడు ప్రభాకర్. నమస్కరించింది ఆమె. ప్రతి నమస్కారం చేసి ప్రకాష్ వైతరుని అందానికి ముగ్ధుడై ఆమె నుండి చూపు మరల్చుకోలేకపోయాడు. ఎండి ప్రకాష్ చూపులు ఎక్కడో గుచ్చుతున్నట్లుగా అనుభూతికి గురైందామె. అతని చూపుల్లో నవ్వులో ఏదో తేడా ఆమెకు గోచరించింది. సర్దుకుని కుర్చీలో కూర్చుంది వైతరుని. సర్టిఫికేట్స్తో కూడిన ఫైల్ను అతని ముందు పెట్టిందామె. ఆ ఫైల్ అందుకున్నాడు ప్రకాష్. అతను సర్టిఫికేట్స్ పరిశీలిస్తున్నంతసేపు ఆమె టెన్షన్కి గురైంది. అతని నుండి ఎలాంటి సమాధానం వినాల్సి వస్తుందో అన్న భయం వేసింది ఆమెకు. ఫైల్ అంతా పరిశీలించిన ప్రకాష్ తిరిగి ఫైల్ని ఆమె ముందుకు జరిపి, వెల్ వైతరుణి, గుడ్ మార్క్స్, గుడ్ కాండక్ట్ అండ్ చార్మింగ్ యువర్ హ్యావింగ్. మీరు ఈరోజే నా పర్సనల్ అసిస్టెంట్గా జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. ఇక్కడ నేను బాస్, మీరు ఎంప్లాయ్ అనే భేదభావాలు ఉండవు. మీరు హ్యాపీగా పనిచేసుకుపోవచ్చు. ప్రభాకర్కి మీరు కావాల్సిన వారైతే నాకు కావాల్సిన వారే. సో మీరు ఇక్కడ ఎలాంటి బిడియ పడవలసిన అవసరం లేదు. హాయిగా ఉండండి. మీకే అవసరం వచ్చినా నిర్మోహమటంగా నన్ను అడగచ్చు. మీరు ఎప్పుడే జాయిన్ అయినా పర్వాలేదు, లేదా 2-3 రోజుల్లో మీరు వీలు చూసుకుని జాయిన్ అయినా పర్వాలేదు, మీ ఇష్టం అని చెప్పాడు. వైతరుని సంతోషానికి అవధి లేకుండా పోయింది. ప్రభాకర్ సంతోషంగా అతనికి కృతజ్ఞతలు చెప్పాడు. రేపు జాయిన్ అవుతాను అని చెప్పింది ఆమె. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడు ప్రకాష్. సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చిన వైతరుని తన ఆనందాన్ని మంజులతోనూ టింకుతోనూ పంచుకుంది. ఆ రోజు అందరూ ఎంతో హ్యాపీగా గడిపారు. అందరి దృష్టిలో ఎండి ప్రకాష్ దేవుళ్ళా కనిపించాడు. వరుసగా 2వ రోజు కూడా వైతరుని హాయిగా తృప్తిగా ఆదమరిచి అన్నీ మరిచి నిద్రపోయింది. కానీ ఆమెకు తెలియదు అదే ఆమెకు సంతృప్తికరమైన రాత్రి అని, ఇక ముందు ఎన్నో రాత్రులు కలత నిద్రతో గడపాలి అని. మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.